పచ్చదండు ప్రజల మీద యుద్ధానికి బయలుదేరింది. మీ డేటా కాపాడుకోండి. మీరు చెప్పే ఓటీపీ తోటి మీ డేటా మొత్తం తెలుగుదేశం పార్టీ దొంగలిస్తుంది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. సజ్జల మళ్ళీ వచ్చాడు ఒక అబద్ధాన్ని నిజం చేద్దామని. సజ్జల గారిని అడుగుతున్నాం, ఏమయ్యా సజ్జల డేటా చోరీ కేసు పెట్టావుగా ఆనాడు, మరి ఏమైంది? ఏమన్నా పట్టావా లేదా పీకావా చెప్పు. ఈరోజు డేటా చోరీ అని మాట్లాడుతున్న సజ్జల, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి తిప్పి డేటా తీసుకున్నావు, దాన్ని ఎందుకు తీసుకున్నావని అడుగుతున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని. రెండు, మహిళా పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ సచివాలయంలో మహిళా పోలీస్ స్టేషన్ పెట్టావు, వీళ్ళతో నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ ధర్నాకు పోతే వాళ్ళ ఇష్ట తీసుకోవటం, వాళ్ళని అరెస్ట్ చేయటం. డేటా చోరీ అంటే నువ్వు చేసేది డేటా చోరీ, మేము చేసేది కాదు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం అది. ఓటీపీ చెబితే ఏమైంది, వివరాలు ఏముంటాయి, మీరు ఏం చేస్తారు, మీకు అమ్మఒడి వస్తుందా లేదా, మీకు ఒక రాష్ట్ర బిలో పాపులేషన్ ప్రాపర్టీస్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మేము బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం చేస్తున్నాం. దీనిలో డేటా చోరీ ఎక్కడ జరిగిందని అడుగుతున్నాం. నీ దగ్గరే ఉంది కదా మొత్తం సిస్టమ్, నీ దగ్గరే ఉంది కదా, వాలంటరీల చేత మొత్తం డేటా చోరీ చేసావుగా, పెట్టుకున్నావుగా, ఎవరు ఏ పార్టీ కొట్టేస్తారు. ఇంకంత దారుణమైన విషయం ఏంటంటే, ఒక టెలికాల్ వస్తుంది, కొత్తగా ఓటరు ఎన్రోల్ అయినాడు, దానికి గవర్నమెంట్ నుంచి సర్వే అనే ఒక కాల్ వస్తుంది. దానిలో ఏమడుగుతున్నారయ్యా, మీరు ఎవరు ఏ కులం ఎవరు కోటేస్తారు, నీకెందుకయ్యా కులం ఎందుకు ఓటెందుకు, మరి నువ్వు డేటా చోరీ చేయడానికే కదా. తెలుగుదేశం పార్టీ డేటా చోరీ చేయట్లేదయ్యా సజ్జల, గుర్తుపెట్టుకో. నువ్వు ఇంకా తాడేపల్లి ప్యాలెస్కి ఊడిగం చేయడం తప్పితే రెండోది లేదు. మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సజ్జల, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, పనికి మాలిన సబ్జెక్ట్ తీసుకొని వచ్చి సాక్షి బ్లూ మీడియా ముందు కూర్చొని నువ్వు మాట్లాడటం తప్పితే ఇంకొకటి ఉందా అని సజ్జలను క్వశ్చన్ చేస్తున్నావు. డేటా చోరీ కాదు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, బడుగు బలహీన వర్గాలకి అసలు ఏం లోటు ఉంది? ఈ 4.5 సంవత్సరాల్లో నీ రాక్షస పాలనలో ఎంత అన్యాయానికి గురయ్యారు. మేమొస్తే వాళ్ళని ఎలా కాపాడాలని చేసేదే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని సజ్జలకి గట్టిగా చెప్తున్నాం. అదే సజ్జల అదే ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు లోపలుంటాం కంటే లోపలుంటే మాకే భయం, ఇంకా బయటకు వచ్చాడు కాబట్టి మాకు హ్యాపీ అని ఒక సందర్భంలో అన్నారు. ఆయన బయట ఉంటే ఏంది, లోపలుంటే ఏంది, ఎక్కడున్నా ఒకటే అని చెప్పి ఒక సందర్భంలో అన్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ 2 నాలుకల దూరాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళందరికీ ఒక పని పాట లేని సలహా ఇచ్చుకుంటూ సహల మంత్రి సజ్జల మాట్లాడతాడు, లోపలున్నా బయట ఉన్న ఒకటేనా, ఉచ్చ పోపించావు మొన్న 53 రోజులు నువ్వు అన్యాయంగా, మరెందుకయ్యా సజ్జల నువ్వు ఉత్తు పేసు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్డు లేని దాన్ని రింగ్ రోడ్డు కేసు, వైన్స్లో 1300 కోట్లు అందరు వైన్స్ బారు డీలర్లు వచ్చి మొరబెట్టుకొని మందు బావుల మీద ఈ ట్యాక్స్ పడిద్దండి, మాకేం ఒరగదు, మీరు దాన్ని చూడండి అని అందరూ రిప్రజెంట్ లెటర్ ఇస్తే, దానికి సంబంధించిన సిఎస్ మొత్తం దానికి వాళ్ళందరూ లెటర్ ఇస్తే ప్రభుత్వ ఖజానాకి 1300 కోట్లు లాస్ అయినా కానీ ప్రజల కోసం నీకు నీలాగ చీపు లిక్కర్లు 70 రూపాయలు 200 అమ్ముకోలా ఇస్తే దాని మీద కేసు పెట్టావు. 3, స్కిల్ డెవలప్మెంట్, సుమారు 200,000 మందికి వాళ్ళకి పని నేర్పి సుమారు 70 నుంచి 100,000 మందికి జాబులు ఇస్తే దాని మీద కేసు వేసావు, అది ఒక కేసు. ఇక తర్వాత ఇంకొక 4 కేసు వేసావు. ఫైబర్ గ్రిడ్ సిగ్గు సేరం ఉందని మీకు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం. ఫైబర్ గ్రిడ్ కేసులో ఆనాడు మేము 150 రూపాయలకి అన్ని ఛానల్ ఇచ్చాం, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూపించాం. నువ్వేం చేస్తున్నావయ్యా, పోలవరం లైవ్ వీడియో వచ్చేది ఎంత కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఏందనేది ఫైబర్ నెట్లో. ఈరోజు ఏమొస్తుంది, నువ్వు చేసిన దగ ఆ బొమ్మలు పెట్టుకొని దొంగ నమస్కారాలు పెట్టుకునేది రెండోది ఉందా, ఫైబర్ గిడ్డి మీద కేసు, ఇంకా 5-6 కేసులు ఉన్నాయి. మరి ఈ కేసులు ఎందుకు వేసావయ్యా, లోపలున్నా బయట ఉన్నా ఒకటే అని అనుకుంటే ఈరోజు రెగ్యులర్ బెయిల్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. నీ దద్దమ్మ తెలివితేటలో నీవు ప్రజాధనాన్ని లూటీ చేయడానికి ప్రభుత్వానికి ఆల్రెడీ పొన్నవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, మళ్ళీ బయట వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చి చేపిస్తున్నావు నువ్వు? అంటే ఈ పొన్నవాళ్ళగాడి మీద మీకు నమ్మకం లేదా? బయట ఉన్న లోపల ఉన్నవాడి మెదలకుండా ఉండాలి. ఈరోజు నువ్వు బెయిల్ వస్తే రెగ్యులర్ బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్తున్నావు,
సుప్రీం కోర్టుకి ఎన్ని లక్షలు ఇచ్చి వెళ్తున్నావు? నీదా డబ్బులు? ప్రజాధనాన్ని లూటీ చేసి బాబు గారిని ఎలక్షన్ దాకా జైల్లో పెట్టాలని నువ్వు అనుకుంటా బయటకు వచ్చి బాబు గారు లోపల ఉన్న ఒకటి బయట ఉన్న ఒకటి మళ్ళీ ఇతను మాట్లాడతాడు బాబు గారికి బెయిలే వచ్చింది అతను నిర్దోషి కాదా? మరి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ కాక ఏమన్నా ఏమైనా వచ్చిందా? ఏమయ్యా ఏ వన్ను ఏ టూలకి బెయిల్ కాక ఏమైనా జై ఏమొచ్చింది బెయిల్ మీద కదా 10 ఏళ్ళు నుంచి తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా నిర్దోషా లేకపోతే దోషా చెప్పు. జగన్మోహన్ రెడ్డికి ఏదైతే బెయిల్ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బెయిల్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి కేసు అంటున్నాం రైట్. నువ్వు పెట్టిన ఉత్తుత్తు కేసు నిలబడవు, రేపో మాపో సుప్రీంకోర్టులో కూడా స్వాష్ అయిద్ది ఓకేనా. కానీ జగన్మోహన్ రెడ్డి మీద సుమారు 31 కేసుల్లో ముద్దాయి, 13 కేసుల్లో ఏమన్న ముద్దాయి, 43 వేల కోట్లు ఈడీ ఆల్రెడీ జప్తు చేసింది. సాక్షి మీద కేసుందా? ఇవన్నీ నిజం కాదా అని సజ్జలను అడుగుతున్నాం. కానీ సజ్జల ఈరోజు నువ్వు చేసావు చూసావు కామెంటు నీ చుట్టూ నీకే మెడకు చుట్టుకునేది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉంటేనేమో నిర్దోష, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద వస్తే దోష. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు ఈ సజ్జల. మేము అడుగుతున్నాం సజ్జల, రేపొద్దున నీవు ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం కూడా నీకు ఉండదు. ఎందుకంటే రేపు స్మాష్ అయింది ఈ నువ్వు పెట్టిన కోడిగుడ్డు మీద ఏకలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కేసులు కొట్టేస్తారు. మా నాయకుడు న్యాయంగా నిజాయితీగా ఉంటారు కాబట్టి మమ్మల్ని మీరు ఏమీ పీకలేరని చెబుతున్నాం సజ్జలకి. అలానే చూస్తే అనక 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆ బెయిల్ని రద్దు చేయండి అని చెప్పి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురామకృష్ణం రాజు అని జనాలందరూ ముద్దుగా పిలుచుకున్న పేరు త్రిబులర్, ఆయన కేసు అయితే సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ రద్దు అయితే కనుక ముఖ్యమంత్రి రేసులో ఎవరు ఉండబోతున్నారు? లేదు బెయిల్ రద్దు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు త్రిబులర్ గారు న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈయన 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నారు. నిన్న కూడా ఒక కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు, కేసులు త్వరితంగా అన్నీ తొందరగా చేయాలి, ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని బెయిల్ మీద ఉన్న వాళ్ళందరినీ విచారణ చేసి శిక్షించాలి అని చెప్పారు మొన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు చుట్టుకుంటుంది. నిన్న జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు చుక్కడానికి సలహాదారుడు సకల శాఖ మంత్రే రేపొద్దున వాళ్ళ అబ్బాయిని ఉంచుతాడో లేదా అవినాష్ రెడ్డిని సీఎం చేద్దామని వీళ్ళందరూ పన్నాగం మండుతున్నారు. మేము బాగా బాధపడే విషయం ఏంటంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు ఎదురింటి సందో ఏదో ఉంటుందో వాళ్ళ ఇంటి పేరు కూడా ఎవరికి సరిగ్గా తెలియదు. రాష్ట్రంలో గూగుల్లో కొడితే రెడ్డి గారు ఎదురింటి సంది ఎక్కడ కనపడదు పాపం, అది వేరే విషయం. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఇంకా కనుమరుగైపోతుందేమోనని మేము బాధపడుతున్నాం. ఎందుకు? భారతీ రెడ్డి గారికి సంబంధించి సజ్జలు కానీ చూడండి అవినాష్ రెడ్డి కుటుంబం కానీ ఏదైనా సరే భారతీ రెడ్డి గారికి సంబంధించిన కుటుంబంలో వారి చుట్టాలు వాళ్లే ముందున్నారు తప్పితే రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి వివేకానంద రెడ్డి గారు చనిపోతే వాళ్ళ కూతురు ఏమన్నా అందుబాటులో ఉందా అని మేము అడుగుతున్నాం. ఇక వాళ్ళ చిన్న కొడుకులు ఉన్నారు, ఎవరూ లైన్లోకి రారు కదా. ఓన్లీ భారతీ రెడ్డి అది కూడా మీరు అడగవచ్చు, వైఎస్ వివేక అవినాష్ రెడ్డి గారు వాళ్ళ నాన్న కూడా వైఎస్ఏ కదా అది. కానీ ఇక్కడ గమనించాలి, భారతీ రెడ్డి గారు మేనమామ ఆయన, ఇక్కడ భారతీ రెడ్డి గారు మేనమామ కొడుకు అయితే సీఎం అవుతాడేమో. నేనైతే జోషం చెప్పాలి అని మాకు లేదు కానండి, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ కనుక రద్దు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కుక్కలు చింపిన ఇస్తర మాత్రం అయితే తెలుగుదేశం పార్టీ క్యాడరు తెలుగుదేశం పార్టీ ఆనాడు నారా లోకే మన ఎన్టీ రామారావు గారు రెండో పెళ్లి చేసుకొని లక్ష్మీపార్వతి ఆట పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జెండాని నిలబెట్టాడు, నందమూరి వారి కుటుంబానికి అండగా ఉన్నాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఎప్పుడైతే రద్దు అవుతుందో మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డికి ఒక్కళ్ళన్నా సరే జెండా ఎత్తే వాళ్ళు ఉన్నారా, జెండా కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారా? నేను మరీ ముఖ్యం చదువుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేల్కొమని చదువుతున్నాం. లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరుగుతుంది? బెయిల్ రద్దు అయితే జరగబోయే పరిణామాలు నిక్కచ్చిగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఇక మనకి కనపడదేమో. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు తీసేశారు కదా విజయం గారిని, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అమ్మని తీసేశారు కదా. అలానే ఇప్పుడు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈయనకు బెయిల్ రద్దు అయితే ఎవరుంటారు? భారతీ రెడ్డి గారు ఉంటారు. భారతీ రెడ్డి గారు ఏం చేస్తారు? వాళ్ళ మేనమామ కొడుకును లేదా వాళ్ళ వాళ్ళని తెచ్చుకొని చేస్తారు తప్పితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. బెయిల్ రద్దు అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక కనుమరుగైతే తప్పితే ఇంకొకటి లేదని నేను మనవి చేసుకుంటున్నాను. అలానే చూస్తే కనుక
ఏదైతే రోజా గారి నిన్న మాజీ ఎమ్మెల్యే బండార సత్యనారాయణ గారి మీద పరువు నష్టం దావా వేస్తూ మహిళల్ని కించపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవమానిస్తున్నారు నాకు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అందుకే పరువు నష్టం దావా వేస్తున్నాను అలాగే టీవీ 5 సాంబశివరావు గారిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం కానీ ఎలా చూడొచ్చుంటారు మరి మిగతా వాళ్ళ మీద వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లు భువనేశ్వర గారి మీద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా చేసిన కామెంట్లకి ఆ రోజు ఏమి ఎందుకు స్పందించలేదంటారు అసలు రోజే అని అడుగుతున్నాం నీకేం అవమానం జరిగింది రోజే అని ఉన్నదే కదా మా అంది ఆ రోజు నువ్వు సినిమాలు తీయలేదా నీవు సినీ గ్లామరు అంటే నువ్వు అద్దాల మేళలో లేవు పబ్లిక్లో ఉన్నావు నీవు సినీ గ్లామర్లో ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడతారు దాని మీదే నువ్వు కేసు వేస్తే మరి చంద్రబాబు నాయుడు గారి తల్లిని రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు అవి మీ మహిళా అమ్మలు నువ్వు గుర్తులేదా రెండు మా భువనేశ్వర అమ్మని మాట్లాడుతుంటే మీ నాయకులు ఏ అవి గుర్తులేదమ్మ రోజమ్మ అలానే మా నారా బ్రాహ్మణి మీద నిన్నగాక మొన్న మా బ్రాహ్మణి గారి మీద మీ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ పేటీ అమ్మేచ్చి కుక్క నా కొడుకులు మేము చెప్తున్నాం సిగ్గు లేకుండా మేము భారతిరెడ్డి గారిని కానీ విజయమ్మ గారిని కానీ షర్మిలమ్మను కానీ ఎప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడామని మేము అడుగుతున్నాం నీ మీద ఎవరు మాట్లాడారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నువ్వు బరి తగ్గించి మాట్లాడుతున్నావు ఏది పడితే అది మాట్లాడుతున్నావు కాబట్టి నీ మీద మాట్లాడతాం బరాబర్ మాట్లాడతాం మేము చెప్తున్నాం ఆ రోజు నువ్వేమయ్యావు నిన్న కాక మొన్న సోషల్ మీడియాలో చోడు ఏం ట్రోల్ చేస్తున్నారు ఏ వాటి మీద నువ్వు స్పందించవు నీ మీదకి వస్తే మాత్రం అందులో నీ మీద స్పందించ నువ్వు అసలు నీ మీద మాట్లాడకపోవడానికి ఏముందని రోజేమని అడుగుతున్నావు ఎందుకు మాట్లాడకూడదు చెప్పు ఏదో వచ్చి పాతి ఒకసారి ఏదో ఒకటి మాట్లాడటం ఏది పడితే అది మాట్లాడతాం నీవు కేసు వేసుకో ఏదన్నా వేసుకో చట్టాలు నీ చుట్టం అయితే కాదు చట్టం తన పని తను చేసుకుంటే వెళ్తుంది మా బండారు సత్యనారాయణ గారు ఏమన్నారు నిన్నంటే నాకు మొన్న బెయిల్ ఇచ్చింది హైకోర్టు మన కోర్టులో బెయిల్ ఇచ్చారు కదా మరి నిన్నంటేనే కదా బెయిల్ ఇచ్చింది నువ్వే కదా పెట్టింది వాసిరెడ్డి పద్మ మీరే కదా పెట్టింది మరి బెయిల్ ఇచ్చారుగా ఇప్పుడు కూడా యాడికి పోదు ఉత్తుత్తు కేసులు పెట్టుకొని హాయిగా నువ్వు నిద్రపోయి ఎందుకంటే నీకు సీట్ లేదు నువ్వు అసలు ఎక్కడ పోటీ చేస్తావు కూడా తెలియదు పాపం ఆ పెద్దిరెడ్డి గారు నిన్ను అసలు బతకనిచ్చే సమస్య కూడా లేదని నా ఉద్దేశం చెబుతున్నా రోజా ఇక నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు ఎంత అయితే ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడతావో మా కేడర్ అంతే మాట్లాడుతుంది మా ఆడబిడ్డలు ఏమైనా అంటే మాత్రం మేము ఊరుకోము మీకు అదేగా మీ ఇంటికి ఎంత దూరం మా ఇంటికి కూడా అంతే దూరం అందుకని రోజమ్మ ఇంక పని చూసుకోవాలని కోరుకుంటున్నాను.